నీతిమంతుడైన కట్టెలవాడు. ఒక ఊళ్ళో ఇద్దరు కట్టెలు కొట్టుకునేవారు ఉండేవారు. ఒకడు చాలా నీతిమంతుడు, మరొకడు పని దొంగ. ఇద్దరు కట్టెలు కొట్టి వారి వారి ఇళ్లను గడుపుకునేవారు. నీతిమంతుడైన కట్టెలు కొట్టేవాడు ఉదయాన్నే లేచి కట్టెలు కొట్టడానికి అడవికెళ్ళేవాడు. ఒకరోజు అతను ఉదయాన్నే అడవికెళ్ళగానే ఆ అడవిలో నది ఒడ్డునున్న చెట్టు దగ్గరికెళ్ళి దాన్ని కొట్టడం ప్రారంభించాడు. ఇంతలో అతని గొడ్డలి చెట్టుని కొడుతూ కొడుతూ నీళ్లలోకి పడిపోయింది. అయ్యయ్యో నా గొడ్డలి, ఈ గొడ్డలి లేకుండా నేను కట్టెలు ఎలా కొట్టాలి? నా దగ్గర ఇంకొక గొడ్డలి కూడా లేదే. అయ్యయ్యో భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఇంతలో నీటిలోంచి ఒక దేవత బయటకొచ్చింది. తరువాత ఆమె అంది, నాయనా నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నేను చాలా పేదవాడిని, నన్ను కాపాడండి. నా గొడ్డలి ఇదిగో ఈ నీళ్ళల్లో పడిపోయింది. ఆగు నాయనా, నేనిప్పుడే నీ గొడ్డలిని తిరిగి తెచ్చిస్తాను. దేవత ఒక బంగారు గొడ్డలిని తెచ్చి చూపిస్తూ అంది, ఇదిగో తీసుకో నీ గొడ్డలి. లేదు లేదు, ఇది నా గొడ్డలి కాదమ్మా. దేవత మళ్ళీ వెండితో చేసిన ఒక గొడ్డలిని తీసి అడిగింది, మరి ఈ గొడ్డలి నీదేనా? నువ్వు దీన్ని తీసుకోవచ్చు నాయనా. అయ్యయ్యో లేదు లేదమ్మా, ఇది నా గొడ్డలి కాదు. నా గొడ్డలి ఒక సాధారణమైన ఇనుముతో చేసింది, అదిస్తే చాలు. దేవత వెంటనే ఇనుముతో చేసిన గొడ్డలిని తీసి మళ్ళీ అడిగింది, మరి ఈ గొడ్డలి నీదేనా చూడు. కట్టెలవాడు సంతోషంగా అన్నాడు, అవునమ్మా అవును, అదే నా గొడ్డలి. నాయనా నువ్వు చాలా పేదవాడివి, అయినా చాలా నీతిమంతుడివి. నువ్వు కావాలనుకుంటే ఏదైనా గొడ్డలిని తీసుకోవచ్చు, కానీ నువ్వు అలా చేయలేదు. నువ్వు ఈ అన్ని గొడ్డళ్లను తీసుకో, ఇది నీ మంచి మనసుకి బహుమతి. నీతిమంతుడైన కట్టెలవాడు ఆ మూడు గొడ్డళ్లను తీసుకుని ఇల్లు చేరుకున్నాడు. ఇంటికెళ్ళి తన భార్యకి ఆ మూడింటిని ఇచ్చి జరిగిందంతా వివరంగా చెప్పాడు. బద్ధకపు కట్టెలవాడు అతని ఇంటి పక్కగా వెళ్తూ ఉన్నాడు. అతను వాళ్ళ మాటలన్నీ విన్నాడు. మరుసటి రోజు నీతిమంతుడైన కట్టెలవాడు బంగారు గొడ్డలిని అమ్మేసి సంతోషంగా జీవించాడు. కానీ అతను తిరిగి మరునాడు కూడా అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అతను తన పనిని మరువలేదు. ఇది చూసి సోమరి కట్టెలవాడు విచిత్రపోయాడు. అతను అన్నాడు, ఈడేంద్రీడా, ఇంత డబ్బులు సంపాదించినా ఇంకా అడవిలోకి వచ్చి కట్టెలు కొట్టుకుంటున్నాడా? ఏదో రహస్యం అయితే ఉండాది, ఈయన ఎంబడిస్తే అన్ని బయటపడిపోతాయి. సోమరి కట్టెలవాడు అతన్ని వెంబడించాడు. తరువాత నది ఒడ్డుకి వెళ్ళాడు. అది సంగతి, ఇదన్నమాట ఆ స్థలం. ఇక్కడ ఈడికి ఆ బంగారు గొడ్డలి, ఎండి గొడ్డలి రెండు ఖచ్చితంగా దొరికే ఉంటాయి. మంచివాడైన కట్టెలవాడు వెళ్ళిపోగానే సోమరి కట్టెలవాడు తన గొడ్డలిని కావాలని నదిలో పడేసి ఏడవసాగాడు, ఓరి భగవంతుడా నన్ను కాపాడండి. నదిలోంచి దేవత బయటకొచ్చింది. దేవత ఇనుము గొడ్డలిని చూపించి అడిగింది, చూడు నాయనా ఈ గొడ్డలి నీదేనా? కానీ ఆ కట్టెలవాడు అత్యాశపరుడైపోయాడు. అతను అన్నాడు, అయ్యో లేదు లేదమ్మా, ఆ గొడ్డలి నాది కాదు. తరువాత దేవత వెండి గొడ్డలి తీసి అడిగింది, మరి నాయనా ఈ గొడ్డలి నీదేనా? లేదమ్మా, ఇది కూడా నా గొడ్డలి కాదు. తరువాత దేవత బంగారు గొడ్డలి తీసి అడిగింది, మరి నాయనా ఈ గొడ్డలి నీదేనా? అదే అదే అదేనమ్మా నా గొడ్డలి. అమ్మవారికి చాలా కోపం వచ్చింది. ఆమె అంది, నువ్వెలాగో సోమరివి, ఇప్పుడు అత్యాశతో అబద్ధాలు కూడా చెప్తున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు ఇప్పుడు ఏ గొడ్డలి దొరకదు, ఇదే నీకు శిక్ష. సోమరి కట్టెలవాడు వట్టి చేతులతో తన పిచ్చితనంతో ఇంటికి బయలుదేరాడు. ఇక తన గొడ్డలిని తాను పోగొట్టుకున్నాడు.
If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!